వాండా ఏకే స్కాలెట్ విచ్ రియాలిటీని డిస్ట్రాయ్ చేసింది. అయితే తను క్రియేట్ చేసిన రియాలిటీలో హ్యూమన్స్ అందరూ మైనారిటీలో ఉన్నారు. అయితే మ్యూటెన్స్ ప్రపంచాన్ని పాలిస్తున్నారు. ఇక మన అవెంజర్స్ మారిపోయారు, నిజంగానే చాలా మారిపోయారు. ఇక దీని గురించి ఎవరికి తెలియదు, కానీ ఒకరికి తెలుసు. ఆ ఒక్కడు ఒక ఆర్మీ మొత్తానికి సరిపోతాడు. అతను లోగన్, ఏకఏ వుల్వరిన్. లోగన్ ఒక బీస్ట్, అతను ఆపటం ఇంపాసిబుల్. ఈ రియాలిటీలో అతనికి కళ్ళు తెరవగానే అతనికి అంతా గుర్తుకొచ్చింది. ఇప్పుడు అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్స్ వాండాని ఆపటంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు లోగన్ కి అర్థమైంది వాండా రియాలిటీని మార్చేసిందని. కానీ ఈ ప్రపంచంలో అవెంజర్స్ లేరు, ఎక్స్మెన్స్ లేరు. కానీ ఇప్పుడు లోగన్ ఏం చేస్తాడు? ఇప్పుడు లోగన్ రేస్ ని స్టార్ట్ చేశాడు. అతను హెలికాప్టర్ కెళ్ళి కిందకి దుంకేశాడు. షీల్డ్ ఇంకా మ్యూటెంట్స్ అతని వెనకాల పడుతున్నారు. ఇప్పుడు లోగన్ దగ్గర ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు హీరోస్ అందరినీ వెతికి ఒక టీమ్ గా చేయకపోతే ఇక ఎలాంటి నమ్మకం ఉండదు. ఇప్పుడు లోగన్ హెల్స్ కిచెన్ లూకేజ్ దగ్గర ఉన్నాడు. ఇక దీని తర్వాత ఏమైందో ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ వీడియో అమేజింగ్ గా ఉంటుంది. కానీ ఇంకా మీరు హౌస్ ఆఫ్ ఎమ్ వీడియోస్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టోరీ స్టార్ట్ అయ్యేది హౌస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ నుంచి. అయితే జెనసోలో మ్యాగ్నెట్ తనకంటూ ఒక సొంత కోట కట్టుకున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో జెనసా ఒక పవర్ఫుల్ ప్లేస్ గా మారింది. అయితే మ్యాగ్నెట్ తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాడు. మరోవైపు లోగన్ వేరే సూపర్ హీరోస్ ముందు ఉన్నాడు. హాకై ఆరో తన తలకి పాయింట్ చేసి ఉంది. అప్పుడు హాకై అంటాడు, అతను ఏం చెప్పాడో అలానే చెయ్యి, నువ్వు షీల్డ్ కెళ్ళి వచ్చావని నాకు తెలుసు. రెడ్ గార్డ్ ఆర్మీ లీడర్ వుల్వరిన్, నీ బాడీలో ఉన్న ట్రాకర్ ని నాశనం చెయ్యి, నువ్వు చేయకపోతే ఆ పని నేనే చేస్తాను. అప్పుడు లోగన్ అంటాడు, లుకేజ్ వీళ్ళందరినీ నువ్వే కూల్ చెయ్యి. అప్పుడు హాకై అంటాడు, ఓకే ఫైన్. హాకై ఆరో లోగన్ బ్రెయిన్ కెళ్ళి బయటికి వచ్చింది. ఇప్పుడు ట్రాకర్ డిస్ట్రా అయిపోయింది. ఇప్పుడు లోగన్ కింద పడిపోయాడు. అయితే లుకేజ్ హాకైని పట్టుకుంటాడు. బాటన్, అసలు నువ్వేం చేసావు? అప్పుడు హాకై అంటాడు, నాకు అవసరం లేదు. అతను ఏం మాట్లాడినా నాకు అవసరం లేదు, అతను ఒక మ్యూటెంట్, అతని కలానే జరగాలి. అప్పుడు లుక్ అంటాడు, అతను మాట్లాడటానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. హాకై, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? క్లింట్, ఇక్కడ ఒక చిన్న పిల్ల కూడా ఉంది, ఆ చిన్నపిల్ల ముందు నువ్వు మర్డర్ చేసావు. అప్పుడు హాకై అంటాడు, నేను ట్రాక్ అనే డిస్ట్రాయ్ చేయకపోతే ఇక్కడికి రెడ్ ఆర్మీ వచ్చేది. అప్పుడు జెస్కా జోన్స్ అంటుంది, ఓ గాయ్స్, అతను కదులుతున్నాడు. అయితే హాకై ఇంకా కేజ్ ఇంకా కొట్లాడుకుంటున్నారు. అప్పుడు జెస్కా అంటుంది, గాయ్స్ ఇతను బతికే ఉన్నాడు. లోగన్ నిలబడ్డాడు. అతను అంటాడు, నేను ఎంతసేపటి నుంచి పడున్నాను. అయితే అందరూ లోగన్ ని చూసి షాక్ అయ్యారు. ఈ రియాలిటీలో లోగన్ గురించి వాళ్ళెవరికి తెలియదు. అప్పుడు లోగన్ మళ్ళీ చెప్తాడు, నేను ఎంతసేపటి నుంచి పడున్నాను, నాకు ఎవరైనా చెప్పండి. అప్పుడు జెస్కా అంటుంది, 30 సెకండ్స్, 30 సెకండ్స్ వరకు నువ్వు అలానే పడున్నావు. అప్పుడు లోగన్ అంటాడు, చాలా లేట్ అయిపోయింది. అప్పుడు హాకై అంటాడు, కానీ దేనికి? ఒకవేళ మీరు బతకాలనుకుంటే మీరు ట్రాక్ అనేది డిస్ట్రాయ్ చేసిన తర్వాత వెళ్ళిపోవాల్సింది, కానీ మీరు అలా చేయలేదు. లోగన్ ఇలా చెప్పిన తర్వాత ఇలా అవుతుంది, వాళ్ళున్న హౌస్ పైకప్పు మొత్తం పోతుంది. అక్కడికి వచ్చింది సెంటినల్స్. ఇక్కడికి అవి మ్యూటెంట్స్ ని చంపటానికి రాలేదు, మనుషుల్ని చంపటానికి వచ్చింది. టార్గెట్స్ లాక్డ్, యాక్షన్ యాక్టివేటెడ్ ఇలా చెప్పిన వెంటనే సెంటినల్స్ అక్కడ ఉన్న హీరోస్ మీద అటాక్ చేశాయి. లోగన్ ఒక చిన్న పిల్లని కాపాడుతాడు, కానీ ఇప్పుడు చాలా లేట్ అయింది. ఈ రోజు వాళ్ళందరూ చనిపోవచ్చు, కానీ లోగన్ తప్ప. కానీ క్లాక్ వాళ్ళందరినీ ఎక్కడికో టెలిపోర్ట్ చేస్తాడు. హాకై అంటాడు, మనం ఎక్కడున్నాం క్లాక్? అప్పుడు క్లాక్ అంటాడు, విల్సన్ ఫిస్క్ కింగ్ పింగ్ ఆఫీస్ లో ఉన్నాం. అప్పుడు ఐరన్ ఫిస్ట్ అంటాడు, చాలా మంచిది, నీకు ఈ ప్లేస్ దొరికిందా? అప్పుడు క్లాక్ అంటాడు, నాకేం తెలుసు, అక్కడంతా చాలా ఫాస్ట్ గా జరిగింది, అసలు నాకు ఆలోచించడానికి టైమే దొరకలేదు. అప్పుడు ఐరన్ ఫిస్ట్ అంటాడు, అందరు ఇక్కడికి వచ్చారు కదా? అప్పుడు జెసికా అంటుంది, గాయస్ ఇక్కడ నుంచి హెల్త్ కిచెన్ కనబడుతుంది, మేబీ మనం అందరిని కాపాడలేదేమో. ఫ్రెండ్స్, లుకేజ్ సీక్రెట్ బేస్ మొత్తం కాలిపోతుంది. అప్పుడు క్లాక్ అంటాడు, నేను ఎంత మందిని కాపాడగలనో అంత మందిని కాపాడాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అప్పుడు లుకేజ్ అంటాడు, లేదు క్లాక్, ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు ఎంత మందిని కాపాడగలవో అంత మందిని కాపాడావు. ఇప్పుడు లుకేజ్ కోపంలో ఉన్నాడు, లోగన్ నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉండాలి, లేకపోతే వాళ్ళ సాక్రిఫైజెస్ కి అర్థం లేకుండా పోతుంది. అప్పుడు లోగన్ లూకేజ్ ని అడుగుతాడు, లూకేజ్ అసలు ఇక్కడ ఏమవుతుంది, అసలు నువ్వేమనుకుంటున్నావు? అప్పుడు కేజ్ అంటాడు,
నాకు అర్థం కాలేదు. అప్పుడు లోగన్ అంటాడు, నాకు అంతా నిజం తెలుసు, కానీ మీరు నన్ను నమ్మరు. అప్పుడు కేజ్ అంటాడు, ఒకసారి చెప్పి చూడు. అప్పుడు లోగన్ అంటాడు, నేను నీకు తెలుసా? అప్పుడు లూకేజ్ అంటాడు, లేదు. అప్పుడు లోగన్ మళ్ళీ చెప్తాడు, మరి నువ్వు నన్ను ఎందుకని కాపాడావు? అప్పుడు కేజ్ అంటాడు, హెలికారియర్ లోపల మా సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు, అతను మాకు చెప్పాడు, షీల్డ్ బెస్ట్ వారియర్, రెడ్ గార్డియన్ ఆర్మీకి లీడర్ వుల్వరిన్, ఇప్పుడు షీల్డ్ కి అగ్నేస్ట్ అయ్యాడని తెలిసింది. నువ్వు హెలికాప్టర్ కెళ్ళి డైరెక్ట్ గా దుంకేశావు, మాకు తెలిసిన దాన్ని బట్టి నీతో చేతులు కలిపితే మాకు లాభం అని అనిపించింది, అందుకే నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చాను. కానీ అప్పుడే అప్పుడు లోగన్ అంటాడు, నీకు గుర్తుకు లేదా మన ఇద్దరం అవెంజర్స్ అని? ఇది విన్న తర్వాత కేజ్ అంటాడు, అవెంజర్స్ ఎవరు? అప్పుడు లోగన్ అంటాడు, నేను మీకు అంతా చెప్తాను, కానీ మీ అందరు నన్ను నమ్మరు. 2 రోజుల కిందట నేను ఎక్స్మెన్స్ లో ఒకరిని, అలానే నేను న్యూ అవెంజర్స్ లో ఒకరిని. నేను ఉండే ప్రపంచంలో మ్యూటెన్స్ మైనారిటీలో ఉండేవాళ్ళు. ఇక ఎక్స్మెన్స్ హ్యూమన్స్ కి మ్యూటెన్స్ కి మధ్య పీస్ఫుల్ ని తేవటానికి ట్రై చేస్తున్నాం, అంటే హ్యూమన్స్ వల్ల మాకు ప్రమాదం లేదు. నాకు తెలుసు ఒరిజినల్ రియాలిటీ బాగాలేదని, కానీ ఇదే నిజం. ఆ రియాలిటీలో నాకు బలవంతంగా అడ్మాటమ్ మెటల్ ని లోపలికి పంపారు, అలానే నా మెమరీస్ ని చాలా సార్లు తీసేశారు. నాకు నా ఏజ్ ఎంతో తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానో తెలియదు, నా పేరెంట్స్ ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు నాకంతా తెలుసు. ఇప్పుడు నేను ఈ రియాలిటీలో ఉన్నాను, ఇదంతా మ్యాగ్నెస్ వల్లనే అయ్యింది. అప్పుడు హాకే అంటాడు, మ్యాగ్నెటో గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అప్పుడు లోగన్ అంటాడు, అతనికి పిల్లలున్నారు, వాండా. అప్పుడు హాకే అంటాడు, తను హ్యూమన్ కదా? ఇది విన్న తర్వాత లోగన్ షాక్ అవుతాడు. అప్పుడు హాకే అంటాడు, పియట్రో లోనా వాండా, అందులో వాండా హ్యూమన్. ఇది విన్న తర్వాత లోగన్ షాక్ అయ్యి చైర్ మీద కూసుంటాడు, వాట్ ద హెల్ ఈస్ దిస్? అప్పుడు లోగన్ అంటాడు, 2 రోజుల కిందట వాండా ఒక మ్యూటెంట్, తన పేరు స్కాలెట్ విచ్. తన దగ్గర విచిత్రమైన పవర్ ఉంది, ఎంత పవర్ఫుల్ అంటే తను ఏదైనా కంట్రోల్ చేయగలదు, మీకు తెలుసా? అప్పుడు హాకే అంటాడు, మాకు తెలియదు. తను తన పవర్స్ మీద కంట్రోల్ కోల్పోయి కొంతమంది మంచి వాళ్ళని చంపేసింది, అంతేకాదు తను ఒకప్పుడు అవెంజర్ కూడా. అప్పుడు కేజ్ అంటాడు, నాలానేనా? అప్పుడు లోగన్ అంటాడు, కాదు, తను ఓల్డ్ అవెంజర్స్ లో ఒక మెంబర్, ఇంతకు ముందు టీం విడిపోవటానికి కారణం తనే. ఇక 2 రోజుల కిందట అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్స్ కలిసి తనని ఆపటానికి వెళ్ళాము. మేము తన దగ్గరికి వెళ్ళాక ప్రపంచం మొత్తం వైట్ అయిపోయింది, తర్వాత అందరూ మాయమైపోయారు. ఇక నేను కళ్ళు తెరిచాక ఇక్కడ ఉన్నాను, ఇక్కడంతా మారిపోయింది. మ్యాగ్నెటో మర్డరర్ నుంచి ఈ ప్రపంచానికి లీడర్ గా మార్చుకున్నాడు. అవెంజర్స్ లేరు, మ్యూటెన్స్ లేరు, ఈ ప్రపంచాన్ని ఎక్స్మెన్స్ పాలిస్తున్నారు. అప్పుడు హాకే వచ్చి అంటాడు, మరి నా సంగతి ఏంటి? అప్పుడు లోగన్ అంటాడు, డైడ్, నువ్వు చనిపోయావు క్లిట్ బాటన్, స్కాలెట్ విచ్ నిన్ను చంపేసింది. అప్పుడు హాకే అంటాడు, గో టు హెల్. అప్పుడు జెసికా అంటుంది, లుకేజ్, ఈ మ్యూటెంట్ మాటలు నమ్మకు, ఈ మ్యూటెంట్ మనకి అబద్ధం చెప్తున్నాడు, ఇది మ్యూటెన్స్ వేసే ట్రిక్. అప్పుడు లుకేజ్ అంటాడు, ఇదేం ట్రిక్ చెప్పు జెసికా, నాకు మన ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనబడింది. అప్పుడు లుకేజ్ అంటాడు, వెయిట్, నాకు నిజం చెప్పండి, నువ్వు ఐరన్ ఫిస్టా, మూన్ నైటా, నాకు నిజం చెప్పండి. అప్పుడు లుకేజ్ అంటాడు, మళ్ళీ ప్రపంచాన్ని ఇంతకు ముందున్నట్టుగా చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు లోగన్ అంటాడు, నా మీద నమ్మకం ఉందా? అప్పుడు కేజ్ అంటాడు, అవును ఉంది. అప్పుడు లోగన్ అంటాడు, నన్ను ఎందుకని నమ్ముతున్నావు? అప్పుడు కేజ్ అంటాడు, చూడు ఆ చిన్నపిల్ల కనబడుతుంది కదా, ఆ అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చి నువ్వు చెప్పింది నాకు చెప్పింది, అవెంజర్స్ ఎక్స్మెన్స్ హాకే చనిపోవటం, తనకి ఈ విషయం ఎలా తెలుసో నాకు తెలియదు, తనకి ఇదంతా ఎలా జరిగిందో తెలియదు, కానీ తనకి ప్రతి ఒక్క డీటెయిల్ గురించి క్లియర్ గా తెలుసు. ఇక షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే తను మా అందరికి చూపించింది, నేను నాకు పుట్టిన బిడ్డని చూసాను, నాకు కూతురు పుట్టింది, ఈ రియాలిటీ నిజమైంది కాదు. లోగన్ ఆ చిన్నపిల్ల దగ్గరికి వెళ్తాడు, చిట్టి నీ పేరేంటి? అప్పుడు తను అంటుంది, లైలా. అప్పుడు లోగన్ అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? అప్పుడు లైలా చెప్తుంది, నా పేరెంట్స్ హెల్త్ కిచెన్ లో ఉంటారు, నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఈ ప్రపంచం మారిపోయింది, అసలు ఎవరికీ తెలియదు అసలు ఏమైందని. అప్పుడు లోగన్ తన చేయిని పట్టుకుంటాడు, చిట్టి నువ్వు నా బ్రెయిన్ ని చదవగలవా? అయితే ప్రొఫెసర్ ఎక్స్ ఈ రియాలిటీలో ఈ అమ్మాయిలాగా మారాడని లోగన్ అనుకుంటున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఏంటి, నేను వేరే వాళ్ళ బ్రెయిన్ ని చదవలేను. అప్పుడు లోగన్ అంటాడు, కానీ నీకు ఇదంతా గుర్తుకుంది కదా, సరే పద. అప్పుడు జెసికా అంటుంది, ఇప్పుడు కూడా నాకు నీ మీద నమ్మకం లేదు. అప్పుడు లోగన్ అంటాడు, నాకు ఆ రియాలిటీలో నాకు మెమరీస్ గుర్తుకు లేదు, కొన్ని ఇయర్స్ వరకు నా మెమరీస్ ని నా నుంచి దూరం చేశారు, కానీ ఈ రియాలిటీలోకి వచ్చాక నాకు నా మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి. వాట్,
ఒక నిమిషం ఆగండి, నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను నా మెమరీస్ అన్ని నాకు గుర్తుకుండాలని. ఇప్పుడు నాకు అర్థమైంది, మ్యాగ్నెటో కూతురు ఈ రియాలిటీలో ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అది ఇచ్చింది. ఒకవేళ మన దగ్గర అన్ని ఉంటే ఈ ప్రపంచాన్ని మార్చాలని అనుకోము, అంటే ఇదే అతని ప్లాన్ అన్నమాట. అప్పుడు కేజ్ అంటాడు, కానీ మనకేది కావాలో తనకెలా తెలుసు. అప్పుడు లోగన్ అంటాడు, ప్రొఫెసర్ ఎక్స్. తర్వాత వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్తారు. క్లాక్ వాళ్ళందరిని వేరే చోటుకి టెలిపోర్ట్ చేశాడు. అందరి వెపన్స్ రెడీగా ఉన్నాయి. అప్పుడు జెసికా అంటుంది, ఇది ఎవరిల్లు? అప్పుడు లోగన్ అంటాడు, ఒక ఫ్రెండ్ ఇల్లు. ఫ్రెండ్స్, ఇది ఎమ్మా ఫాస్ట్ ఇంకా స్కాట్ ఇల్లు, అంటే సైక్లాప్స్ ఇల్లు. అప్పుడు లోగన్ అంటాడు, చిట్టి, ఈ ప్రపంచాన్ని మార్చడానికి రెడీగా ఉన్నావా? అప్పుడు లైలా అంటుంది, ఏంటి నేనా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఈ ప్రపంచాన్ని మారుస్తానా? అప్పుడు లోగన్ చెప్తాడు, మరింత కంగారు పడకు, నువ్వు భయపడకు. నువ్వు లూకేజ్తో ఏం చేసావో ఎమ్మా ఫాస్ట్తో కూడా అలానే చెయ్యి. ఒకవేళ తను మంచిగా అయిపోతే అంతా మంచిగా అయిపోతుంది. అప్పుడు లైలా అంటుంది, అసలు నేను ఏం చేశానో నాకు తెలియదు. అప్పుడు లోగన్ అంటాడు, నువ్వు టెన్షన్ పడకు, తను ఇక్కడికి వచ్చేసింది. ఫ్రెండ్స్, ఎమ్మా ఫాస్ట్ ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు అందరూ గన్స్ ని దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు లోగన్ అంటాడు, హే అమ్మా. అప్పుడు ఎమ్మా అంటుంది, మీ అందరూ దొంగతనం చేయడానికి వచ్చారా? మీరు వరీ కాకండి, మీరేం చేయలేరు. ఇప్పుడు మీ అందరూ నా కంట్రోల్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఎమ్మా తన సైకిక్ పవర్ తో అందరినీ కదలకుండా చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? అప్పుడు ఎమ్మా అంటుంది, నీకు తెలుసా హ్యూమన్స్ ఈ విధంగా చేస్తే ఏం చేస్తారో? ఉండండి, పోలీసులు మీకు చెప్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ లోగన్ కి మాత్రమే నిజం తెలుసు. అప్పుడు అతను అంటాడు, ఎమ్మా నీకు కావాలంటే నా బ్రెయిన్ చదవచ్చు. అప్పుడు ఎమ్మా అంటుంది, నీకు నా పేరు ఎలా తెలుసు? అప్పుడేమ్మా ఆ చిన్నపిల్లని చూస్తుంది. అయితే ఎమ్మా సైకిక్ పవర్ ఆ చిన్నపిల్ల మీద పనిచేయట్లేదు. వాట్ ద హెల్ ఇస్ దిస్, నువ్వేం చేస్తున్నావు పిల్ల? అప్పుడు ఆ చిన్నపిల్ల కళ్ళల్లో లైట్ వస్తుంది. తర్వాత ఎమ్మా ఫాస్ట్ కళ్ళల్లో లైట్ వస్తుంది. తర్వాత బూమ్, అప్పుడు ఎమ్మా ఫాస్ట్ మొత్తం మెమరీస్ తనకి గుర్తుకొస్తాయి. ఒక స్టూడెంట్ గా, ఒక విలన్ గా, ఒక టీచర్ గా, ఒక వైఫ్ గా, అన్ని గుర్తుకొస్తాయి. ఇక తనకి ఈ రియాలిటీ గురించి కూడా తెలిసింది. లేదు, అసలు ఇదంతా ఏంటి? ఆ చిన్నపిల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు ఎమ్మాకి అంతా తెలిసింది. లోగన్ తనని పట్టుకున్నాడు. లేదు లోగన్, అసలు ఇదేంటి, మనం ఓడిపోయామా? అప్పుడు లోగన్ అందరికీ చెప్తాడు, తిను ఎమ్మా ఫాస్ట్, తిను ఎక్స్ మెన్స్ కి లీడర్. అప్పుడు ఎమ్మా అంటుంది, హౌస్ ఆఫ్ మ్యాగ్నెస్. లోగన్, మనం మ్యాగ్నెటోని వెతకాలి, తర్వాత అతన్ని అతని పిల్లల్ని అంతం చేద్దాం. అప్పుడు లోగన్ అంటాడు, హా నేను ముందే చెప్పాను, కానీ దీనికన్నా ముందు మనం మరొక పని చేయాలి. మనం హీరోస్ అందరినీ ఒకటి చేయాలి. మనం గెలుస్తామో లేదో తెలియదు, కానీ మనం అవెంజర్స్ ని అసెంబుల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని రోజు వస్తాయి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.